బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవదానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు ఆ తల్లిదండ్రులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టీ మందాపురి గ్రామానికి చెందిన పొన్నబోయిన రాములు మంజుల దంపతులకు ఏకైక కుమారుడు లోకేష్ ఓ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషాదంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలు దానం చేసి మరో ఐదుగురికి జీవం పోశారు రాములు మంజుల దంపతులు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడి అవయవాలు దానం చేసి ఔదార్యాలు చాటుకున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. చిన్నశంకరంపేట మండలం మాందాపురి గ్రామానికి చెందిన రాములు మంజుల దంపతుల ఏకైక కుమారుడు లోకేష్ మెదక్ మండలం రాజపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లోకేష్ కు సోమవారం బడికి వెళ్లేందుకు మాందాపూర్ వద్ద చేగుంట మెదక్ రహదారిపై ఓ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయినప్పటికీ కొడుకు అవయవాలు దానం చేసి మరో ఐదుగురికి జీవం పోశారు రాముల మంజుల దంపతులు. అనంతరం స్వగ్రామమైన మాందాపురు గ్రామానికి మృతదేహాన్ని తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మాందాపురు గ్రామానికి తరలివచ్చి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు లోకేష్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అవయవాలను దానం చేసి మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులను యశోద ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది చిన్నశంకరంపేట జెడ్పీటీసీ మాధవీరాజు సర్పంచ్ భిక్షపతి గౌడ్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ అభినందించారు. ఇస్తే ఇంకో ఐదుగురికి వెళ్ళిపోతుందని నేను ఒప్పుడు సార్. ఈ మాండాపు గ్రామానికి చెందిన గుల్లరాములు కొడుకు లోకేష్ 18 సంవత్సరాల బాలుడు సోమవారం మార్నింగ్ స్కూల్ వెళ్తుండగా మాండాపు గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. జరిగిన వెంటనే యశోద హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 2 రోజులు ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విచ్ఛేదం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. అయినా కానీ తను అలా కొడుకు చనిపోయిన తర్వాత కూడా మిగతా ఒక 4 జీవితాలు కాపాడాలనే ఉద్దేశంతో కొడుకు అవయవాలను దానం చేయడం జరిగింది. ఇటువంటి త్యాగం చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళను గ్రామ తరఫున వాళ్ళను అభినందిస్తున్నాం. అదేవిధంగా 3 రోజులు లోకేష్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడుస్తూ అతని పవిత్రమైన ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.